సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ దూసుకెళ్తోంది. హుజూర్నగర్లో శానంపూడి సైదిరెడ్డి ఇంటింటా తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ నెల 21న జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయ ఢంకా మోగించడం ఖాయమని ఈ సందర్భంగా సైదిరెడ్డి అన్నారు. పంపించినట్టయితే మనకు నిధులు కానీ విధులు కానీ ఇప్పుడు హుజూర్నగర్ టౌన్ లో కూడా పెద్ద మెజార్టీ రాబోతా ఉంది. ఆపితే జనాలు మాటింటారు, పనిచేస్తే మాటింటారు తత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ. కాబట్టి దయచేసి ఇలా మీరు ఆలోచించండి. అధికార పార్టీలో ఉన్నాం, నేను మీ కొడుకు లాంటి తమ్ముడు లాంటి అన్న లాంటి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వాళ్ళం. జీవితం మొత్తం హుజూర్నగర్ లో తిరిగిన వాళ్ళం, మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం, కష్టాలు చూసిన వాళ్ళం. ఇవాళ నాలాగానే నా తమ్ముళ్ళందరూ కూడా సుఖంగా ఉండాలని రాజకీయాల్లోకి వచ్చినవాడిని. కాబట్టి దయచేసి ఇవాళ దుర్మార్గులు రకరకాల అబద్ధాలు రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ఇవన్నీ నమ్మకండి. ఇవాళ ఏమన్నా అంటే నేను నువ్వు మొన్నటిదాకా చెప్పిండ్రు, పద్మావతిని అడిగిండ్రు ఎందుకు నువ్వు పక్క అభివృద్ధి చేయలే కోదాళ్ళ ఇప్పుడు ఏం చేస్తావని. మాకు అధికారంలో లేదు అందుకే చేయలేదు అన్నారు. మరి ఇవాళ అధికారంలో రావాళ్ళు ఏమన్నా పని చేయలేస్తారా? ఇవాళ సూర్యాపేట దాకా కూడా పోలేదు ఇవాళ పరిస్థితి, ఒక్క పని కూడా చేసే పరిస్థితి లేదు.